మాననీయ గౌరవనీయ ఎంపీ గారు బి నాగరాజ్ గారు, పార్లమెంట్లో అడుగు పెట్టడానికి అవకాశం ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిగణైనటువంటి గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి మరియు ఆంధ్రప్రదేశ్ ఐకాన్ యూత్కు అయినటువంటి నారా లోకేష్ గారికి ఈ పార్లమెంట్ సాక్షిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇకపోతే భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పినటువంటి ఘనత అయినటువంటి నరేంద్ర మోడీ గారుతోనే ఈ ప్రజలు బాగుంటారని భావించి ముచ్చటగా మూడవసారి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో పార్లమెంటు సుభిక్షంగా బడ్జెట్ సమావేశాలు ఈ విధంగా జరుగుతున్నాయంటే దీనికి నా శిరస్సు వంచిన అభినందిస్తున్నాను ప్రధానమంత్రి వర్గాన్ని. ఇకపోతే నిన్న జరిగినటువంటి బడ్జెట్ వాస్తవంగా విప్లవాత్మకమైన బడ్జెట్ అని భావిస్తున్నాం మేము. అధ్యక్ష, నిన్న చెప్పినటువంటి ఫైనాన్స్ మినిస్టర్ చెప్పినటువంటి కొన్ని అంశాలు ఏమంటే నేను మరొక్కసారి ఉచ్చరించాలని చెప్పి భావిస్తున్నాను. ఆంధ్ర రాష్ట్రం యొక్క పరిస్థితిని ఆలోచించి అమరావతి క్యాపిటల్కు 15,000 కోట్ల రూపాయలను ప్రకటించారు. అంతేగాక పోలవరం ప్రాజెక్టును కంప్లీట్గా ప్రధానమంత్రి గారు భుజ సంధానం వేసుకొని కంప్లీట్ చేస్తామని చెప్పేసి గట్టిగా హామీ ఇచ్చారు. రెండో అంశం. ఇకపోతే మూడో అంశం, రాయలసీమ చాలా వెనుకబడిందని చెప్పేసి రాయలసీమ ప్రాంతంతో పాటు కలిపి ప్రకాశం జిల్లా అయితేనేమి ఉత్తరాంధ్ర కలిపి స్పెషల్ ప్యాకేజీ కింద మాకు అలాట్మెంట్ చేస్తామని చెప్పినందుకు చాలా సంతోషిస్తున్నాం. అంతేగాక ఇండస్ట్రియల్గా డెవలప్ చేయాలని చెప్పేసి వైజాగ్ టు చెన్నై కారిడార్ మధ్యలో కొప్పర్తి అనే ఒక నోడ్ను, బెంగళూరు టు హైదరాబాద్ మధ్యన బోర్వకల్ అనే ఒక నోడ్ను మాకు ఆ రెంట్ని శాంక్షన్ చేసి ఆ నోడ్లకు రైల్వే పరంగా అయితేనేమి వాటర్ సోర్స్ అయితేనేమి రోడ్స్ అయితేనేమి చేస్తానందుకు ఈ బడ్జెట్లో మరొక్కసారి ప్రధానమంత్రి వర్యులకు మరియు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇకపోతే అధ్యక్ష, పదే పదే ఈ సభలో అక్కడి నుండి ఆంధ్రప్రదేశ్ బీహార్ బడ్జెట్ అని చెప్పేసి అన్నందుకు మాకు చాలా బాధగా ఉన్నది ఒక మాటలో. ఎందుకంటే ఈ భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి రాజధాని అనేది ఉంది, కానీ ఆంధ్రప్రదేశ్కు గారి యొక్క నాయకత్వంలో అమరావతి అని చెప్పేసి శిలాశాసనం వేసిన రోజుల్లో 2014 సంవత్సరంలో అటువంటి అమరావతికి ఈరోజు ఫండ్స్ కేటాయిస్తే పదే పదే వాళ్ళు ఆంక్షలు తెలియజేస్తూ ఉంటే మాకు కొంచెం బాధ అనిపించింది. మేము కూడా దేశంలో ఉన్నటువంటి వాళ్ళమే. ఇకపోతే వాస్తవంగా మా ఆంధ్ర రాష్ట్ర ప్రజల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే ఈ సభ ద్వారా తమరందరికీ వినవించుకోవాలనుకుంటున్నాను. పోలవరం ప్రాజెక్టు అనేది చంద్రబాబు గారి యొక్క నాయకత్వంలో 2014 సంవత్సరంలో 73% కంప్లీట్ చేసి ఆయన నాయకత్వంలో చేస్తే గత ప్రభుత్వం వచ్చేసి ఆ ప్రాజెక్ట్ని నీరుగార్చింది కంప్లీట్గా.